కరోనా తొలి రోజుల్లో మీకు అమెరికా విపరీతంగా ఇబ్బంది పడింది అంటే వాళ్ళ హాస్పిటల్స్ అంతా కూడా నిండిపోవడము అలాగే అక్కడ వెంటిలేటర్స్ లేకపోవడం మెడిసిన్స్ లేకపోయేటప్పటికి వాళ్ళు భారతదేశ సహాయం అని అడిగారు సో ఇది స్వయంగా జో బైడెన్ ప్రకటిస్తున్నారు ఆయన ఏమంటున్నాడంటే ఆ రోజుల్లో అమెరికా ఇబ్బంది పడుతున్నప్పుడు భారత్ మమ్మల్ని ఆదుకుంది కాబట్టి ఇప్పుడు మేము వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది సో నరేంద్ర మోదీ గారితో నలభై ఐదు నిమిషాలు నేను ఫోన్లో మాట్లాడాను ఆయన చాలా చాలా బాధపడుతున్నారు ఆ దేశ పరిస్థితులు చూసి కాబట్టి మేము ఉన్నాం మేము మీకు సహాయం చేస్తామని చెప్పి నేను భరోసా ఇచ్చాను అని చెప్పేసి జో బైడెన్ స్వయంగా ఆయన ప్రకటన చేశాడు అంటే ఇంతలా అంటే ఇంత షార్ట్ టైంలో ఇతను మనసు మారిపోవడం మీకు తెలిసే ఉంటుంది మనకి వ్యాక్సిన్కి సంబంధించిన ముడి పదార్థాలు కావాలి అని చెప్పి సిరం వాళ్ళు ఆయనకు ఒక మెసేజ్ పెట్టినప్పుడు మేము ఇచ్చే అవకాశమే లేదు అని చెప్పేసి ఆయన చెప్పాడు కానీ ఇంతలోనే అంటే ఈ వారం రోజుల్లోనే ఆయన మనసు ఎందుకు మారిపోయింది అంటే అక్కడ ఇండో అమెరికన్స్ ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు వాళ్ళ రోడ్ల మీదకి వచ్చి सन चे మీరు మా భారతీయులను ఆదుకోవాలి మేము అందరం మా మనసంతా కూడా అక్కడే ఉందని చెప్పి వాళ్ళు ఆ ప్రొటెస్ట్ చేయడంతో లేదో ఏదో విషయం చాలా సీరియస్గా ఉందని చెప్పి ఇమీడియట్గా ఇతను మనసు మార్చుకొని నరేంద్ర మోదీ గారితో ఫోన్లో మాట్లాడి మేము మీకు సహాయం అందిస్తామని చెప్పి ఒప్పుకున్నాడు సో ఇవాళ ఏమైపోయిందంటే నలభై సంస్థలు ప్రైవేట్ సంస్థలండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఒక ఫారం గా తయారయ్యారు అంటే టాస్క్ ఫోర్స్ ఫారం అంటారు సో ఈ టాస్క్ ఫోర్స్గా తయారయ్యి వీళ్ళు ఏంటంటే భారతదేశానికి సహాయం చేయడానికి వీళ్ళు ముందుకు వచ్చే సో ఎలా ఉందంటే ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అనండి అలాగే ఈ వ్యాక్సిన్స్కి కావాల్సిన ఈ ముడి పదార్థాలు అనండి అలాగే ర్యామ్ డేజీవర్ సో దీనికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ కూడా వీళ్ళు ఇమీడియట్ గా మనకు పంపడానికి వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు చూడండి యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఫార్ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటారు అలాగే యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్ట్నర్షిప్ ఫారం అని చెప్పి ఈ రెండు సంస్థలు కూడా కలిసికట్టుగా అంటే ఇందులో ఉండే వ్యాపారులందరూ అందరూ కూడా దగ్గర దగ్గర నలభై సంస్థలు వీళ్ళందరూ కలిసికట్టుగా ఇవాళ భారతదేశానికి సహాయం చేయడానికి వీళ్ళు ముందుకొచ్చారు ఇది చాలా పెద్ద విషయం వాళ్ళ అమెరికాకు చెందిన స్టేట్ సెక్రటరీ అంటే ఇంతవరకు అమెరికా చరిత్రలో ఒక దేశాన్ని కాపాడడానికి ఇన్ని సంస్థలు కలిసికట్టుగా రావడం అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమెరికా అని అంటున్నాడు సో అంత పెద్ద కార్యక్రమం అనేది మీకు అమెరికాలో ఇండియా కోసం జరుగుతుంది నలభై ప్రైవేట్ కంపెనీలు కలిసి మనల్ని ఆదుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు మరి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీళ్ళు చూడండి ఇమీడియట్ గా వెంటిలేటర్స్ అన్నారు పీపీఈ కిట్స్ అన్నారు వ్యాక్సిన్స్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా వీళ్ళకి డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఒక యాక్ట్ ఉంటుంది దీని ప్రకారము ఈ టీకాలకు సంబంధించిన ముడి పదార్థాలు అనేవి విదేశాలకు పంపించకూడదు దీని మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి సిరం వాళ్ళు అడిగినా కూడా అమెరికా పంపలేకపోయారు కానీ మీకు అమెరికా అధ్యక్షుడు తలుచుకుంటే ది యాక్ట్ కూడా అతను పక్కన పెట్టి మనకు సహాయం చేయొచ్చు ఇవాళ జో బైడెన్ డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్ ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అలా ఉంది ఇండియాలో కాబట్టి ఇమీడియట్ ఇమీడియట్ గా మేము పంపిస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంటే ఇక్కడ అమెరికా నుంచి వ్యాక్సిన్ ముడి పదార్థాలు వ్యాక్సిన్స్ పంపిస్తా ఉంటున్నారు ఎందుకు అంటే అమెరికాలో ఇవాళ ఏమైపోయిందంటే ఈ అమెరికన్స్ ఉంటారు చూసారా వీళ్ళందరూ కూడా ఫస్ట్ డోస్ వేసుకున్న తర్వాత సెకండ్ డోస్ వేసుకోవడానికి సకానికి సగం మంది ఇష్టపడడం లేదు సో దాంతో ఏమైపోయింది ఫస్ట్ డోస్ తో వాళ్ళు ఆపేసుకున్నారు తక్కినవన్నీ కూడా అలా మిగిలిపోయింది అంటే వ్యాక్సిన్ వేస్టేజ్ అనేది విపరీతంగా అమెరికాలో ఉంది వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే కోవిషీల్డ్ మాత్రము దగ్గర దగ్గర ముప్పై కోట్లు మేము భారతదేశానికి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు అంటే ఏంటి కోవిషీల్డ్ అనేది ఇండియాలో ప్రొడక్షన్ అయితే వీళ్ళు అమెరికాకు పంపిస్తే అమెరికాలో ఈ వ్యాక్సిన్ షార్టేజ్ అనేది ఎంతగా ఉందని వాళ్ళు అప్పుడు అనుకుంటే వాళ్ళు ఎక్సెస్గా బుకింగ్స్ అనేవి చేసుకున్నారు సో మనము కూడా అక్కడ పంపించిన తర్వాత ఇప్పుడు ఆ వ్యాక్సిన్ అంతా కూడా వేస్టేజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఇండియాకి అంటే ఏమైంది తయారు చేసిన వాడికేమో షార్టేజ్ ఎవడైతే తెచ్చుకున్నాడో వాడి దగ్గర ఎక్సెస్గా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ ఇండియాకు పంపిస్తాం అంటున్నారు చూసారా పరిస్థితి ఎంత విచిత్రంగా ఉందో సో అమెరికాకి ఇండియాకు మధ్య ఇలాంటి ఒక విషయం జరుగుతున్నప్పుడు మనకి ఇలాంటి విచిత్ర విచిత్రమైన ఆ సంఘటనలు కూడా జరుగుతున్నాయి సో ఇప్పుడు మళ్ళీ ఆ కోవిషీల్డ్ని అంతా కూడా మేము ఇండియాకి అలాగే తక్కిన మిత్ర దేశాలకు మేము పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అలాగే రెమ్డెసివర్ ఈ రెమ్డెసివర్కి సంబంధించిన ముడి సరుకులు అనేవి బయోఫార్మాసిటికల్ దిగ్గజ సంస్థ గిలియాడ్ అంటారు ఈ గిలియాడ్ సంస్థ ఏం చెప్తుందంటే ఈ రెమ్డివేజర్కి సంబంధించిన ముడి పదార్థాలని కూడా మేము పంపిస్తాము నాలుగు పాయింట్ ఐదు లక్షల రెమ్డివేజర్ మాత్రం మీకు ఇమీడియట్ పంపిస్తాము తరువాత మీకు డ్రగ్ లైసెన్స్ ఇస్తాము మీరు తయారు చేసుకోండి దానికి కావాల్సిన ముడి పదార్థాలు అన్నీ కూడా మేము పంపిస్తాము అని అంటారు సో టోటల్గా అమెరికా ఏంటంటే వార్ ఫుట్టులో ఇండియాని ఎలా కాపాడాలి ఎందుకు అంటే మీకు ఇండియాలో చూసారనుకోండి హైదరాబాద్ లాంటి నగరాల్లో చూసారనుకోండి అమెరికాకు సంబంధించి ఎన్నో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయి మైక్రోసాఫ్ట్ యొక్క సంస్థ కూడా ఇక్కడ మీకు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ లోనే ఉంది కూడా వాళ్ళ ఉద్యోగస్తులు ఉంటారు కాబట్టి ఇలాగా ఎన్నో సంస్థలు డెలాయిట్ డెలాయిట్ సంబంధించిన సిఇఓ ఇతను పోషిస్తున్నాడు ఇతని పేరు పునిత్ రేంజన్ అంటారు పునిత్ రేంజన్ కూడా ఏమంటున్నాడు అంటే మేము పూర్తి స్థాయిలో ఇండియా హెల్ప్ చేస్తాము మా సంస్థ సభ్యులు అందరూ ఉద్యోగస్తులు కూడా ఇండియాలో ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఇలా పెద్ద పెద్ద దిగ్గజ సంస్థలు డెలాయిట్ మైక్రోసాఫ్ట్ మీకు అలాగే మైక్రోసాఫ్ అందరూ కూడా మేము కలిసి కట్టుగా కావలసిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ నుంచి మీకు కంటైనర్ల నుంచి ఏమేమి అవసరం ఉంటుందో మొత్తం మేము వార్ ఫుట్ లో మీకు పంపించేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు సో ఇలాగా అమెరికా తన మనసు మార్చుకొని జో బైడెన్ తన మనసు మార్చుకొని ఇండో అమెరికన్ల యొక్క ఒత్తిడిని తట్టుకోలేక అతను ఇప్పుడు ఒప్పుకోవడము మోదీ గారితో నలభై ఐదు నిమిషాలు మాట్లాడడము మీకు కావలసిన అన్ని సహాయ సహకారాలు మేము అందిస్తామని ఆ భరోసా ఇవ్వడము ఇదంతా కూడా చాలా చాలా గొప్ప విషయంగా మనం మాట్లాడుకోవాలి వాళ్ళ వ్యాక్సిన్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి వాళ్ళు మనకి పంపించడం కాదండి ఎందుకంటే ఆ వ్యాక్సిన్స్ ఆ కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్స్ వాళ్ళ దగ్గర ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇండియా నుంచి వెళ్ళినవే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో మళ్ళీ వాటిని వేస్ట్ కాకుండా మీరు వాడుకోండి అని చెప్పి వాళ్ళు పంపించడం అనేది చాలా చాలా పెద్ద విషయం సో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏమిటి అంటే ఇప్పుడు అమెరికన్స్ ఈ మనసు మార్చుకొని మన కోసం సహాయం చేయాలి ముందుకు చూసారా సో దీని వెనుక అసలు కారణాలు ఏంటి అంటే ఇండియా సంతతికి చెందిన అక్కడ అమెరికన్స్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ ఇంత లెవెల్లో ఒత్తిడి వలన మా భారతదేశాన్ని మీరు కాపాడే తీరాలి మేమందరం కూడా భారతదేశం వైపే ఉన్నాము ప్రార్థనలు చేసుకుంటున్నాము దయచేసి అమెరికా ప్రభుత్వమా నువ్వు మా భారతీయులకు సహాయం చెయ్యండి అని చెప్పి అడగడంతో వాళ్ళు ఈ పనులు చేస్తున్నారా లేదా పోయిన సంవత్సరము మాకు మీరు మద్దతుగా నిలబడ్డారు మాకు సహాయం చేశారు కాబట్టి దానికి ఒక గుడ్ విల్ జెస్చర్గా మేము కూడా ఇప్పుడు మీకు సహాయం చేస్తామని వాళ్ళు ముందుకు వస్తున్నారా అసలు కారణాలు ఏంటి సో ఈ విషయంగా మీ ఒపీనియన్ ఏంటి మీరు ఏమనుకున్నారు అమెరికా సహాయాన్ని మనం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలా లేదా మనము ఒక్కర్లేదంటే ఆ కోవిషీల్డ్ అవి మీ కొద్ది రోజుల్లో మేమే మేనేజ్ చేసుకోగలము మాకు ఆ వ్యాక్సిన్స్ ఉంటాయి మాకు మేమే నిలబడగలము ఇండియాకి ఆ సత్తా ఉంది అని చెప్పి మనము భావిస్తున్నామా సో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి భారతదేశ ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు ఆలోచించండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము ఎందుకంటే లక్షల మంది అమెరికాలో భారతీయులు నివసిస్తున్నారు వాళ్ళ కుటుంబాలంతా కూడా ఇవాళ ఇండియాలోనే ఉన్నప్పుడు వాళ్ళకెక్కడ కోవిడ్ వచ్చేస్తుందేమో ఆ వ్యాధి పడి వాళ్ళు ఎక్కడ మరణిస్తారేమో అని చెప్పి అమెరికాలో తీవ్రంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు మరి ఆ సందర్భంలో అమెరికా సహాయాన్ని మనం తీసుకొని ఈ మహమ్మారి నుంచి బయటపడగలమా సో చాలా చాలా క్రిటికల్ ఇష్యూస్ ఉన్నాయి చాలా కష్టం పరిస్థితులు ఉన్నాయి సో మీరు ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయాలు మీరు తెలియజేయండి అమెరికా సహాయాన్ని మీరు ఎలా చూస్తున్నారు దీన్ని మనం స్వాగతించాలా లేదా ఒక స్టేజ్ వరకు వాళ్ళని ఉపయోగించుకొని చాలండి ఇక మీద మాకు మేమే స్టాండ్ అవ్వగలం మనం చెప్పాలా మీరు చెప్పండి సో మీ కామెంట్స్ అనేవి పంపించండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్